హైదరాబాద్ తొలి మేయర్ కృష్ణస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ముదిరాజుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరాభివృద్ధికి కృష్ణస్వామి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో హైదరాబాద్ తొలి మేయర్ జర్నలిస్ట్ కోర్వి కృష్ణమూర్తి ముదిరాజ్ 123వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జరిగిన జయంతి ఉత్సవాలకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరయ్యారు. ముదిరాజ్ జర్నలిస్టులతో పాటు పీహెచ్డీ చేసిన విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. ప్రజల కోసం పనిచేసిన హైదరాబాద్ మొదటి మేయర్ కృష్ణస్వామి ప్రజల హృదయాల్లో ఉంటారని అన్నారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృష్ణస్వామి కృషి చేశారని గుర్తు చేశారు. ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ జయంతి ఉత్సవం సందర్భంగా మనం తీసుకోవాల్సినటువంటి స్పిరిట్ ఏంటంటే చదువు మన కాళ్ళ మీద మన నిలబడేటువంటి ఆర్థిక పరిపుష్ని సంఘటితంగా సమకూర్చుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఇలా తెలంగాణ గడ్డ మీద పుట్టిన గొప్ప మేధావులు ఎవరైతే వాళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠించుకునేటువంటి బాధ్యత ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది. దీని నుంచి ఏ కోసం జరిగినటువంటి ప్రయత్నం అది కోట్ల పరంగా కావచ్చు, సభల పరంగా కావచ్చు, లేదా ఇతరత్ర కావచ్చు, ఆ ప్రయత్నం చేసుకున్నాం. 95% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైవేట్ సెక్టర్ తప్ప గవర్నమెంట్ సెక్టర్ ఉండదు. కృష్ణస్వామి టెక్నికల్ పరిజ్ఞానం లేని టైంలోనే మాస్టర్ ప్లాన్ రూపొందించి నగరాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు మేయర్ బొంతు రామ్మోహన్. ట్యాంక్ బండ్ పై కృష్ణస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. పెద్దలు కృష్ణస్వామి ముదిరాజు గారు హైదరాబాద్ నగరానికి ఏ రకమైన డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరొక పక్కట్బంది మాస్టర్ ప్లాన్ అనే దానికి మరి ఆ రోజే ఈ రోజు విశ్వనగరం అంటున్నాం. ఆ విశ్వనగరం అనేది ఆ రోజు మరి కృష్ణస్వామి ముదిరాజు గారే, దానికి అర్థం పరమార్థం అనేది ఆ రోజు అయ్యాడని నిజంగా గర్వకారణం. మరి తప్ప ట్యాంక్ బండ్ మీద ప్లేస్ ఉంటే మరి కృష్ణస్వామి గారి విగ్రహం మరి సముచిత స్థానంలో పెట్టడానికి తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. రాజకీయాలంటే ఆస్తులు సంపాదించడం అనే అభిప్రాయానికి భిన్నంగా కృష్ణస్వామి బతికారని గుర్తు చేశారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. ముదిరాజులతో పాటు బీసీల ఐక్యత కోసం కృషి చేశారని చెప్పారు. ఒక మామూలు దాని నుంచి ఒక గొప్ప గౌరవాన్ని పొందినవాడు కృష్ణస్వామి ముదిరాజు. ప్రజాసేవ అంటే ఆస్తులు పెంచుకోవడము, సంపద కాపాడుకోవడము, తరతరాలకు మూటగట్టడం కాదని తెలుసుకున్నవాడు గనక ఆయన అతి సామాన్యుడిగా చనిపోయినాడు. నైజాం కాలంలో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరిగితే ఆ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో నైజాం స్టేట్ నుంచి ఒక స్టాల్ పెట్టినారు. దానికి కారణం కృష్ణస్వామి ముదిరాజ్ ఏర్పడిచిన తప్పునాది. కృష్ణస్వామి ముదిరాజ్ పేరిట నేను తప్పనిసరిగా ఒక అవార్డు కూడా ప్రకటిస్తాను. ఇకపై కృష్ణస్వామి జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి ముదిరాజ్ పెద్దలు విజ్ఞప్తి చేశారు.